ABN World YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. టిప్పు సుల్తాన్ భారతదేశ చరిత్రలో ఆయన పేరు వినని వారు ఉండరు. మైసూర్ టైగర్ గా వినుతికెక్కారు. మైసూర్ సామ్రాజ్యాన్ని ఏలిన రాజు, రాకెట్ ఫిరంగి మార్గదర్శకుడు. 1792లోనే బ్రిటిష్ వాళ్లపై తగ్రకులుగా పిలిచే లోహపు కవచాలున్న రాకెట్ ఫిరంగుల్ని ప్రయోగించారు. పాలనలో అనేక సంస్కరణలు తెచ్చిన దార్శనికుడు. కొత్త నాణేల వ్యవస్థను ప్రవేశపెట్టారు. మైసూర్లో పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. తనదైన నిర్ణయాలతో 18వ శతాబ్దంలో మైసూరును ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా తయారు చేశారు. కర్ణాటకలోని శ్రీరంగపట్టణంలో ఉన్న టిప్పు సుల్తాన్ స్మారక ప్రదేశం ఇప్పుడు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తోంది. టిప్పు సమ్మర్ ప్యాలెస్ గా పేరొందిన ఈ ప్యాలెస్ ఇండో ఇస్లామిక్ నిర్మాణానికి నిదర్శనంగా కనిపిస్తుంది. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ వేసవి నివాసంగా ఈ కోటను వినియోగించేవారు. టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ పాలనలో బెంగళూరు కోటగోడల లోపల ప్రారంభమైన ఈ కోట నిర్మాణం 1791లో టిప్పు సుల్తాన్ పాలనలో పూర్తయింది. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనలో ఈ ప్యాలెస్ ని సెక్రటేరియట్ కోసం ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఈ కోటను పర్యాటక ప్రదేశంగా మార్చారు. ఈ కోటను పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. May 4 టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యంతో జరిగిన పోరులో వీరమరణం పొందారు. ఈ కోటలోనే టిప్పు సుల్తాన్ బ్రిటిష్ సైన్యాన్ని భీకరంగా ఎదుర్కొని నేలకొరిగారు. దీంతో ఆయన్ను ఈ ప్రాంగణంలోనే సమాధి చేశారు. టిప్పు సుల్తాన్ తల్లిదండ్రుల సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. సందర్శకులు వాళ్ల సమాధుల్ని దర్శించవచ్చు. బెంగళూరుకు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపట్టణంలో ఈ కోట ఉంది. సందర్శకుల కోసం ఈ ప్యాలెస్ నిత్యం తెరిచే ఉంటుంది. ఉచితంగానే సందర్శకుల్ని అనుమతిస్తారు. అక్కడ గుర్రాలపై కోట పరిసరాల్లో తిరిగే అవకాశం ఉంటుంది. 100 రూపాయలు రుసుము చెల్లిస్తే గుర్రాలపై ఆ ప్రదేశంలో తిరిగే ఏర్పాటు చేస్తారు. పిల్లలు ఎక్కువగా ఈ గుర్రాలపై తిరిగేందుకు ఆసక్తి చూపుతారు. కోటను సందర్శించేందుకు సెలవు రోజుల్లో వీకెండ్స్ లో జనం ఎక్కువగా వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక ముస్లింల వేడుకల సందర్భాల్లో అక్కడ జాతర వాతావరణం కనిపిస్తుందని, పెద్ద సంఖ్యలో కోటను సందర్శించేందుకు ముస్లింలు తరలివస్తారని అంటున్నారు. ఆ కోట ప్రాంగణంలో ఉన్న సమాధులే కాకుండా నిర్మాణాలు, హాల్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని, అందుకే దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తారని చెబుతున్నారు. YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి.